ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి కావలసిన మనఊరు మనబడి తొలి దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చాలా బడిలో ఎప్పటికీ పనులు కొనసాగుతుండగా కొన్ని చోట్ల చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 400 కోట్ల రూపాయలు పనులు చేపట్టగా బిల్లులు చెల్లించింది కేవలం 54 కోట్లే. సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగానే చాలా చోట్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మనఊరు మనబడి పనుల పురోగతిపై ఓ ప్రత్యేక కథనం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు మనబడి, మనబస్తీ మనబడి మొదటి విడత పనులు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. పనులు జరిగిన బడులు సకల వసతులతో విరాజిల్లుతుంటే పూర్తి కాని చోట్ల సమస్యలు తిష్టవేశాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. బిల్లులు ఆలస్యంతో పనుల్లో జాప్యం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల దేవరకద్ర మండలం కోయిల్ సాగర్లో మనఊరు మనబడి కింద చేసిన పనులకు బిల్లులు రాక విసిగిపోయిన గుత్తేదారు పాఠశాలలకు తాళం వేసి నిరసన చేపట్టారు. నారాయణపేట బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో గుత్తేదారు 4 లక్షల విలువైన పనులు చేయగా ఇంకా 2 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. నారాయణపేట జిల్లాలో 80 కోట్ల అంచనాలను సిద్ధం చేయగా ఇప్పటివరకు 2 కోట్లు మాత్రమే చెల్లింపులయ్యాయి. స్కూల్ పని పట్టుకున్నా సార్, స్కూల్ పని పట్టుకున్నా నాకు ఇచ్చిండ్రు. బిల్లులు కొన్ని బిల్లులు వచ్చినాయి, కొన్ని బిల్లులు రాలేదు సార్. నేను ఇంతవరకు పని చేసి 6 నెలలు అయిపోయింది. 6 నెలల నుంచి ఏంటో తిరిగే తిరుగుతున్నా, తిరిగిన కూడా ఏ నన్ను పట్టించుకున్నాడు. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినా సార్. 10 రోజులు అయింది, కలెక్టర్ ఏమున్నావో బిల్లులు ఇచ్చేయమన్నాడు. దయచేసి నాకు బిల్లులు తొందరగా ఇప్పిస్తే చాలా సంతోషం ఉంటుంది సార్. ఇంకా 2 లక్షల చిల్లర రావాలి సార్. పని అంతా అయిపోయింది. దేవసేన మేడం కూడా వచ్చి పని ఓకే చేసిపోయింది సార్. ఓకే పర్ఫెక్ట్ చేసిన పెద్ద మనిషి అని చెప్పింది. చెప్పిన కూడా బిల్లులు ఆపిండ్రు సార్. సార్ దయచేసి నా బిల్లులు నాకు ఇప్పిస్తే బాగుంటుంది సార్. మన ఊరి మనబడి కింద స్కూల్ వచ్చింది 29,99,000 చిల్లర అమౌంట్. ఆ అమౌంట్ చేపించిన వర్క్ కంప్లీట్ గా చేసిన. ఏ గారు డి గారు నీకేముండని బిల్లు మేము చేపిస్తాము ఇస్తామని 2 నెలలు అయిపోతుంది. నేను మహబూబ్నగర్ తిరిగితే కూడా నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడతలో 1004 పాఠశాలలు ఎంపిక కాగా 976 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. 397 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. తొలుత మేజర్ మైనర్ మరమ్మతులు, విద్యుతీకరణ, తాగునీటి సౌకర్యం పనుల్ని గుత్తేదారుల ద్వారా చేపట్టారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీ, వంటగది పనుల్ని ఉపాధి హామీ పథకం కింద చేపట్టారు. 397 కోట్ల పనులకు గాను ఇప్పటి వరకు నిధులు చెల్లించింది 54 కోట్లే. ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు సైతం కోట్లలో పేరుకుపోయాయి. చాలా చోట్ల ఇప్పటికీ పనులు పురోగతిలోనే ఉన్నాయి. పాఠశాల యాజమాన్య కమిటీలు, సర్పంచులకు మధ్య వివాదాలు నెలకొనడం వంటి కారణాలతో మహబూబ్నగర్ జిల్లాలో 23 పాఠశాలల్లో పనులే ప్రారంభం కాలేదు. ఉపాధి హామీ కింద చేపట్టాల్సిన 40 పాఠశాలలు పనులు మినహా మిగిలిన అన్ని పనులు పూర్తయ్యాయి. వనపర్తి జిల్లాలో 80 కోట్ల అంచనా వేయగా ఇప్పటి వరకు 18 కోట్లు మాత్రమే చెల్లించారు. గతంలో ఈ బిల్డింగ్ మొత్తము పాతగా ఉండి వర్షం పడ్డప్పుడు మొత్తం కురవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండే. లాట్రిన్ బాత్రూము, తర్వాత కాంపౌండ్ వాల్, గార్డెనింగ్, పెయింటింగ్ ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. వాటర్ కింద 2,65,000, ఎలక్ట్రిఫికేషన్ కు 2,19,000, మేజర్ అండ్ మైనర్ రిపేర్ కింద 19,00,000 రూపాయలు శాంక్షన్ కావడం, మొత్తం టోటల్ 24,00,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అయితే ఈజీఎస్ అమౌంట్ మాత్రమే మిగిలి ఉన్నది. అది గర్ల్స్ అండ్ బాయ్స్ టాయిలెట్స్ అండ్ కంపౌండ్ వాల్స్ పైసలు మాత్రమే రావాల్సి వస్తుంది. అది ఇప్పుడు 13 లక్షలు వాళ్లకు పెండింగ్ ఉంది. మిగతా అమౌంట్స్ మొత్తం వచ్చేసింది. దాతలు కూడా ముందుకు వచ్చి మా స్కూల్లో ప్రతి క్లాస్కు టీవీలు డొనేట్ చేయడము, సీసీ కెమెరాలు డొనేట్ చేయడము, మైక్ సెట్లు అవన్నీ డొనేట్ చేయడం జరగడం వల్ల మా పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ స్కూల్కు మించిన స్థాయిలో ఉంది. ఇప్పటికైతే మాకు ఎటువంటి లోటు లేదు. చాలా సంతోషంగా పిల్లలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల యొక్క దశ దిశ అనేది మారడం జరిగింది. మన బస్తీ మనఊరు మన బస్తీలో మాకు శాంక్షన్ అయిన అమౌంటు మొత్తానికి అమౌంట్ 27,87,567 అమౌంట్ శాంక్షన్ అయినది. అమౌంట్ పే చేసిన మనం టోటల్ అమౌంట్ ఎంతవరకు 17 లాక్స్ చిల్లర చేసినాం. వాళ్ళకి ఇంకా రిమైనింగ్ 4-5 లాక్స్ వాళ్ళకి ఇవ్వాలి. అమౌంట్ మన అకౌంట్లో ఉండే ఎస్ఎంసీ అకౌంట్లోనే ఉంది. ఫైనల్ బిల్ చేసిన తర్వాత ఆ పేమెంట్ చేస్తాం. 14 లాక్స్ వరకు శాంక్షన్ అయింది. దాంట్లో మా దగ్గర స్కూల్లో మనకు దగ్గర అన్ని ఫుల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ అయినాయి. అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చిండ్రు. మిగతా అమౌంట్ కూడా అవి ఆన్లైన్ మన ఇంజనీర్ సార్ వచ్చి ఎంబీ వర్క్ చేసి ఆన్లైన్ చూసి ఆ ప్రాసెస్ ఉంది. మిగతా అమౌంట్ కూడా వాళ్ళకు వచ్చేస్తుంది. వాళ్ళు టచ్లో ఉన్నారు, కాంట్రాక్టర్ అండ్ ఇంజనీర్.
జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత 161 పాఠశాలలు మొదటి విడతలో ఎంపిక కాగా కేవలం 3 బళ్లు మాత్రమే ప్రారంభానికి నోచుకున్నాయి. 44 కోట్ల పనులకు 10 కోట్ల చెల్లింపులు మాత్రమే జరిగాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 195 పాఠశాలలు ఎంపిక కాగా 10 పాఠశాలలు పనులు పూర్తి చేసుకుని ప్రారంభమయ్యాయి. 52 కోట్ల అంచనా వ్యయానికి 12 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే పనులు వేగం పుంజుకునే అవకాశముంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.